అదిగో అమ్మా, పంతులు గారు ఏం చెప్పారో నువ్వు కూడా విన్నావు కదా. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారమ్మా. ఇక ఇద్దరికి ముడిపడితే సరిపోతుంది అని ఈ విధంగా అనగానే, సరే అమ్మా, నేను ఈ విషయం గురించి ముందుగా సూర్యతో మాట్లాడాక ఆ తర్వాత రాధగారితో మాట్లాడతాను. సరే అమ్మా, నువ్వు ఏది చేసినా సరే కానీ వాళ్ళిద్దరి పెళ్ళి జరిగేలా చేయించమ్మా అని ఉష అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం సూర్య అందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటాడు. అను కూడా అలా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే అలా ఇద్దరు వడ్డిస్తూ ఉండగా సుగుణ చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇద్దరిని జంటగా చూస్తుంటే, ఈ జంటను శాశ్వతమైన జంటగా మారుస్తాను అని మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఎలాగైనా సరే నేను సూర్యతో మాట్లాడాలి అని అనుకుంటూ వెంటనే సూర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంతలో, ఏంటమ్మా, ఏమైనా నాతో చెప్పాలా? అవును సూర్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? ఈరోజు గుళ్ళో జరిగిన దాని గురించా నువ్వు మాట్లాడతానని అంటున్నావు? భోజనాలు అంత సడన్గా ఎక్కడివని అనుకుంటున్నావా అమ్మా? నేను ముందే ప్రిపేర్ చేశానమ్మా, ఎందుకంటే అక్కడ ఆలస్యం అవుతుంది, అది మన బాధ్యత అని నేను అలా చేశాను. లేదు సూర్య, ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు, ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? నువ్వు మాట ఇచ్చాక నేను చెప్తాను సూర్య. నేను చెప్పిన మాటకి నువ్వు సరే అని అంగీకరించాలి, కాదు అని అనకూడదు, అలా అని నువ్వు నాకు మాట ఇవ్వు సూర్య అని అనగానే అమ్మ ఏం చెప్తుంది అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే, సరే అమ్మా చెప్పమ్మా అని విధంగా అంటూ, ఇదిగో అమ్మా మాట ఇస్తున్నాను అని అనగానే, నాన్న సూర్య, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలి అని అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్న ఆర్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, రాధగారిని పెళ్లి చేసుకోవాలా? అవును సూర్య, మీ ఇద్దరు ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో రాధకంటూ ఎవరూ లేరు. నీ అంత జాగ్రత్తగా పిల్లల్ని మరెవరూ కూడా చూసుకోరు సూర్య, అందుకే నువ్వు వాళ్ళకు అండగా నిలవాలని భావిస్తున్నాను. ఈ ఇంటి గోడలు రాధ అయితే బాగుంటుందని నా ఆలోచన. నువ్వు నాకు మాట ఇచ్చావు నాన్న, చెప్పునన్నా అని అంటూ ఉంటే, సరే అమ్మా అని విధంగా అనగానే ఇక వెంటనే సుగుణ ఎంతో సంతోషంగా ఈ విషయం రాధతో కూడా మాట్లాడాలి అని అంటూ వెంటనే సుగుణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆర్య ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు. అంతలో యాదగిరి చూసి, ఏమైంది బావా, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఇక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు. చెప్పండి సార్, ఏం జరిగింది సార్, ఏమైంది సార్, చెప్పండి, నేను మా అత్తనే అడుగుతాను. యాదగిరి, నాకు అమ్మ రాధగారితో పెళ్లి చేయాలని అనుకుంటుంది అని అనగానే ఆ మాట విన్న యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సార్, ఏమంటున్నారు, రాధగారితో మీ పెళ్ళ? అవును, అమ్మ చేయాలని అనుకుంది, మాట నా దగ్గర నుండి తీసుకుంది అని అనగానే ఒక్కసారిగా యాదగిరి షాక్ అయిపోతుంది. ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా నిజంగా? అసలు రాధమ్మే అను అమ్మ అని తెలిస్తే ఆర్య సార్ ఎంతో సంతోషపడతాడు, కానీ ఇప్పుడు నేను మీకు కూడా చెప్పలేను సార్, నన్ను క్షమించండి అని ఈ విధంగా అంటూ ఆర్యని చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఎలా సార్, ఏం చేయబోతున్నాడు? అమ్మ మాటని నేను కాదనలేను, అలా అని నేను అనుకి అన్యాయం చేసి రాధగారి మెడలో తాళి కట్టలేను యాదగిరి, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు మాట ఇస్తే తప్పరని నాకు తెలుసు సార్, మరి ఈ సమస్య నుండి బయట ఎలా పడతారు సార్? మాట ఇచ్చేస్తాను యాదగిరి, మాటకు కట్టుపడి ఉండాల్సిందే అని ఆర్య చెప్పగానే యాదగిరి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు మాత్రం, అమ్మ రాధ చెప్పండి ఆంటీ. ఏంటంటీ, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఏంటంటీ అది? నా కొడుకుతో మాట్లాడాను, నా కొడుకు నిర్ణయం తీసుకున్నాకే ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. నాకు నా కొడుకు మాట ఇచ్చాడమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటానని.
నువ్వు ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది అని అనగానే ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది. ఏంటంటే ఏమంటున్నారు, సూర్య గారిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అవునమ్మా, నువ్వు నా మాట కాదనవని నమ్మకంతో నేను అంటున్నాను, నువ్వు ఒప్పుకో అమ్మా అని అంటూ ఉంటే, లేదంటే సూర్య గారు ఒప్పుకున్నారా, ఏమంటున్నారంటే మీరు? అవునమ్మా, నేను అడిగే ముందు నా కొడుకు దగ్గర మాట తీసుకున్నాను, నా కొడుకు ఏ రోజు నా మాటని కాదనడు, అందుకే లేదమ్మా కాదనలేదు. ఇక నువ్వేం చెప్పకమ్మా, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాల్సిందే, చెప్పమ్మా నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో చెప్పు అని అంటూ ఉంటే, ఎలాగో సార్తో ఇలాగైనా నా మెడలో తాళి కట్టించుకుంటాను, ఇన్ని రోజులు సార్కి దూరంగా ఉన్నాను, అలా అని నేను ఇలాగే వదిలేస్తే మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు, మళ్ళీ సార్కి సార్ కష్టాల్లో పడతారు, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి, లేదంటే నేను ఇప్పుడు ఈ పెళ్ళికి అంగీకరించకపోతే మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని మనసులో అనుకుంటూ, మీ ఇష్టమే నా ఇష్టం అంటే అని అంటూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఇద్దరూ ఒప్పుకున్నారు అనే విధంగా అంటూ, అమ్మ దివ్య అల్లుడు అందరూ రండి, నాన్న సూర్య ఎక్కడ ఉన్నావు అని అనగానే, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఏంటమ్మా అది? ఏం నిర్ణయం తీసుకున్నావు? దివ్య పెళ్లితో పాటు నా కొడుకు సూర్య పెళ్లి కూడా జరగాలి అని అనగానే అందరూ షాకింగ్గా అలని చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇంత తక్కువ టైంలో నా పెళ్ళ? ఎందుకమ్మా నా పెళ్ళి ఇప్పుడే ఎందుకు? రాధగారు కూడా ఒప్పుకున్నారు సూర్య, అందుకే పనిలో పనిగా దివ్య పెళ్లిలో మీ పెళ్లి జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని సుగుణ ఈ విధంగా చెప్పగానే ఇక రాధ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా మా పెళ్లితో అన్నయ్య పెళ్లి చేయడం ఏంటి? అయినా వాళ్ళు ఒప్పుకుంటారా? ఏమనుకుంటున్నావు అని కోపంకి దివ్య అంటూ ఉంటే, అమ్మా వద్దమ్మా, రాధగారిని నేను గుళ్ళో పెళ్లి చేసుకుంటాను, అలా అని నేను దివ్యకు జరిగే పెళ్లిలో అక్కడ రాధగారి మెడలో నేను తాళి కట్టలేనమ్మా, దేవుడి సాక్షిగా నేను గుళ్ళోనే రాధగారిని పెళ్లి చేసుకుంటాను అని సూర్య చెప్పగానే, సరే నాన్న నువ్వెలా అంటే అలే అలాగే అని సుగుణ అంటూ ఉంటుంది. ఆ మాట విన్న ఉష చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అన్నయ్య ఇలాగైనా రాధగారు అన్నయ్య ఒకటి కాబోతున్నారు అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక రూమ్లోకి వెళ్ళిన అను మాత్రం అసలు సార్ మాట తీసుకున్నారని ఒప్పుకున్నారు, అసలు ఏమై ఉంటుంది ఏం జరిగి ఉంటుందో చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఏదో జరిగిందని నాకు తెలుస్తుంది. ఇక మరోవైపు హరీష్ దివ్యకు ఫోన్ చేస్తాడు. హలో దివ్య, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది దివ్య అంత కోపంగా ఉన్నావేంటి? ఏం లేదు హరీష్, మన పెళ్లితో పాటు మా అన్నయ్య పెళ్లి కూడా జరగాలని ఇదిగో అమ్మ అంటుంది. ఏంటి మీ అన్నయ్య పెళ్ళ? మన కళ్యాణ మండపంలోనా? అవును, కాదుకూడదని నేను తేల్చి చెప్పేశాను. మాకు జరిగే కళ్యాణ మండపంలో అన్నయ్య వాళ్ళు పీటలపై కూర్చోవడానికి వీల్లేదు, కేవలం మా పెళ్లి మాత్రమే జరగాలని తేల్చి చెప్పేశాను హరీష్. అవునా, మంచి పని చేశావు. మరి వాళ్ళ పెళ్ళి ఎక్కడ చేసుకుంటారంట? ఏముంది, ఏ గుళ్ళోనో గోపురంలోనో చేసుకుంటారు, మనకు జరగాల్సింది జరిపిస్తే చాలు కదా హరీష్. అందుకే అవునా, సరే దివ్య మరి నేనుంటాను. సరే హరీష్ అని అంటూ కాల్ని కట్ చేయగానే, ఈ సెన్సేషనల్ న్యూస్ని మేడం గారికి చేరవేయాలి అని అంటూ హరీష్ వెంటనే ఫోన్ చేస్తాడు. ఏంటి ఏం జరిగింది హరీష్ అని మాన్సి అనగానే, అంతలో జరిగిందంతా కూడా మాన్సీకి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాన్సీ. ఆ ఛాయాదేవి మాత్రం, ఏమైంది మాన్సీ అలా షాకింగ్గా ఉన్నావేంటి? షాకింగ్గా షాకింగ్గా, మా బ్రోయిన్లా అను ఏ రాధ అని తెలీదు కదా, రాధను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడట. అసలు అలా ఇలా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా సుగుణ గారే మాట తీసుకుని ఉంటుంది, అందుకే ఇక ఒప్పుకున్నట్టున్నారు అని ఈ విధంగా అనగానే, అప్పుడు జలేందర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి జరిగితే
చివరికి మా బ్లోయిన్లా అన్నీ దొరక పట్టేస్తాడు ఏదో ఒక రకంగా. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళ పెళ్ళి మాత్రం జరగకూడదు అని మాన్సీ అంటూ ఉంటుంది. అప్పుడు జలేందర్ కూడా, కానీ ఏర్పాట్లన్నీ చేసుకొనివ్వు, చివరి సమయంలో మనం ఎలా చేయాలో అలా చేద్దాం అని జలేందర్ అడగాలి. ఇక మాన్సీ ఆలోచిస్తూ ఉంటుంది.